సో చాలా ఈజీగా అయిపోతుందన్నమాట మనం ఎర్లీ మార్నింగ్ గనుక ఇలా తొందర తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అంటే ఆఫీస్ కి వెళ్తూ ఉంటాం కదా లేదంటే కాలేజ్ కో స్కూల్స్ కో ఏదో ఒక వర్క్ మీద బయటికి వెళ్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి ఎర్లీ మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలంటే చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది సో అప్పటికప్పుడు లేచి మనం వెంటనే చిటికలో ఇలా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవాలనుకుంటే గనుక ఇలా ఓట్స్ ఇడియాపం రెడీ చేసి పెట్టుకోవచ్చు సో ఎలా చేయాలో నేర్పిస్తాను ఫస్ట్ ఇడియాపం అంటే ఇడ్లీల కింద చేస్తానన్నమాట అందుకని చెప్పేసి కొంచెం నేను వాటర్ వేసి వేట్ చేసుకుంటాను ఎందుకంటే మనం ఈ లోపు మనం రెడీ చేసి పెట్టుకునే లోపు వాటర్ కూడా వేడెక్కుతుంది కాబట్టి సరిపోతుంది సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని సో ఇక్కడ ఏంటి అంటే నేను ఓట్స్ తీసుకుంటున్నాను సో ఓట్స్ ని ఇట్లా మిక్సీ జార్ లో వేసుకోవచ్చు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇవి రెండు బాగా మన ఇడ్లీకి మనం ఇడ్లీ పిండి ఎలా అయితే రెడీ చేసి పెట్టుకుంటామో ఇక్కడ కూడా మనం ఏంటి అంటే బాగా పౌడర్లా చేసి పెట్టుకోవాలి మొత్తం పేస్ట్ లాగా అన్నమాట మనం పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసాం కాబట్టి కొంచెం మెత్తగా అయ్యేటట్టు చేసుకుంటే సరిపోతుంది ఒకసారి చెక్ చేద్దాం అంటే పచ్చిమిరపకాయ ముక్కలన్నీ కూడా మెత్తగా పేస్ట్ అయినాయలేదు సో చూడండి అసలు పచ్చిమిరపకాయలు వేసామా లేదా అనే డౌట్ వస్తుంది అన్నమాట సో ఇంత ఇలా పేస్ట్లా చేసేసుకుంటే పౌడర్లా సరిపోతుంది సో ఇంకా సరిపోతుంది ఇంకా అవసరం లేదు మనం మిక్సీ జార్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు తీసేద్దాం ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ ఆల్రెడీ నేను చామదుంపలు తీసుకున్నాను చామదుంపల్ని ముందే ఉడకబెట్టుకుని ఉంచుకున్నాను ఉడకబెట్టిన చామదుంపలు ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలన్నమాట ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి ఇలా అంటే ఎక్కడ కూడా ముక్కలు లేకుండా బాగా స్మాష్ చేసుకోవాలి మనం సో ఎలాగో బాగా ఉడకబెట్టేసి ఉంచుతాం కాబట్టి చామదుంపల్ని మనకి ఈజీగా మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు ఒకవేళ కనుక అవి సరిగ్గా ఉడకలేదనుకోండి ఆ మొత్తం మనం స్మాష్ చేసుకోవడానికి సరిగ్గా అవ్వదు అందుకని చెప్పేసి మనం ఉడకబెట్టుకునేటప్పుడే కొంచెం లేట్ అయినా పర్లేదు బాగా ఉడకేటట్టు చూసుకోవాలి ఇప్పుడైనా చామదుంపల్ని సో చూడండి ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం ఓట్స్ పచ్చిమిరపకాయలు రెండు కూడా బాగా పౌడర్లా చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని ఇందులో మిక్స్ చేద్దాం ఈ పౌడర్ మొత్తం కూడా ఆల్రెడీ చామదుంపల పేస్ట్కి బాగా పట్టేటట్టు ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది అలాగే బియ్య పిండి కూడా వేసుకుంటున్నాను సో ఇలా బియ్య పిండి కూడా వేసుకున్నాం కదా బాగా కలుపుకోవాలి సో తర్వాత వచ్చేసి కొంచెం పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి కూడా వేస్తున్నాను
ఇప్పుడు కొద్దిగా ఎక్కువ కాదు కొంచెం పంచదార షుగర్ కూడా వేస్తున్నాను సో ఫైనల్లీ వచ్చేసి రాక్ salt కూడా వేస్తున్నాను మనం ఇడ్లీలు పిండిలా వేసుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి తప్పదు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం మరి ఎక్కువ కాకుండా సరిపడగా వేసుకుంటే సరిపోతుంది సో మనం చామదుంపలు వేసాం కాబట్టి కొంచెం ఈజీగా కలిపేసుకోవచ్చు సో ఇలా సరిపోతుంది నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే కొంచెం ఇడ్లీ పాత్ర ఉంది కదా బట్టి దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు లైట్ గా ఎందుకంటే మనం ఓట్స్ తో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఈజీగా రావడానికి బాగుంటుంది సో ఇప్పుడు మనం ఇది యూజ్ చేస్తూ ఉంటాం కదా జంతుకుల పొడక జంతుకుల గొట్టం ఇలా అంటూ ఉంటాం కదా సో దీంట్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకొని అప్లై చేసుకుంటే సరిపోతుంది అప్లై చేసుకున్నాక తర్వాత ఇప్పుడు మనం జంతుకులు ఎట్లా అయితే చేసుకుంటామో సేమ్ యాస్ ఇట్ ఇస్ అలా అన్నమాట సో ఇప్పుడు జంతుకుల గొట్టంలో పెట్టి మనం ఇడ్లీలు ఏ షేప్లో అయితే వేసుకుంటామో సేమ్ యాస్ ఇట్ ఇస్ ఆ షేప్లో వేసుకుంటే సరిపోతుంది సో ముందుగా మనం ఇవి రెడీ చేసి పెట్టుకునేటప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవాలి ఎందుకంటే మనం తీసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు సో వాటర్ కూడా వేడెక్కింది కాబట్టి మనం ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది మన ఓట్స్ ఇడియాప్పం రెడీ అయిపోయింది సో చూసారు కదా మనం ఇంట్లో మ్యాగీ చేసుకుంటాం కదా మ్యాగీ కానీ నూడిల్స్ కానీ ఇలా చేసుకుంటూ ఉంటాం కదా సో యాస్ ఇట్ ఇస్ ఇలాగే ఉందన్నమాట ఇడియాప్పం సో మనం రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్కి దీనికి ఏంటంటే చూసారు కదా విత్ ఇన్ సెకండ్స్లో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు తీద్దాం సో మనం ముందుగానే నూనె అప్లై చేసాం కాబట్టి మనం కావాలనుకుంటే నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు సో చూసారు కదా ఓట్స్ ఇడియప్పం రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్ ఏంటి అంటే సాంబార్ అనమాట సో మనం ఇడ్లీలు తినేటప్పుడు ఎలా అయితే సాంబార్ అటాచ్ చేసుకుని తింటామో ఇష్టంగా తింటామో సో ఇక్కడ కూడా ఏంటి అంటే ఓట్స్ ఇడియప్పంకి సాంబార్ కాంబినేషన్ సూపర్గా ఉంటుందన్నమాట అదిరిపోతుంది అంతే సో చూసారు కదా ఓట్స్ ఇడియప్పం తయారు చేసుకునే విధానం సో దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేయండి ఓట్స్ ఇడియప్పంకి కావాల్సిన పదార్థాలు ఓట్స్ ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు చామదుంపలు ఒక కప్పు రాక్ సాల్ట్ తగినంత మిరియాలు 2 టీ స్పూన్లు నూనె 2 టీ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు పంచదార కొద్దిగా ఓట్స్ ఇడియప్పం తయారు చేసుకునే విధానం ముందుగా మిక్సీ జార్లో ఓట్స్ పచ్చిమిర్చి ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత మిక్సింగ్ బౌల్ లో ఉడికించిన చామదుంపలు వేసి స్మాష్ చేసి ఓట్స్ పచ్చిమిర్చి పౌడర్ బియ్యపిండి మిరియాల పొడి కొద్దిగా పంచదార రాక్ సాల్ట్ తగినన్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండి లాగా కలిపి జంతికల గొట్టంలో నూనె అప్లై చేసి పిండి అందులో పెట్టి ఇడ్లీ ప్లేట్ లో ఇడ్లీలుగా వేసి ఇడ్లీ పాత్రలో ఉడికించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఓట్స్ ఇడియప్పం రెడీ.